కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించింది. ఒక్క ఖమ్మం స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇంతకీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? అక్కడెందుకు జాప్యం జరుగుతోంది? ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కొండా విశ్వేశ్వరరెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సమావేశాలు పెడుతూ ప్రచారంలో ముందున్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేసేందుకు ప్రకటించిన అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 22న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఓవైపు అభ్యర్థులు ప్రచారానికి వెళ్తుండగా ఒక్క ఖమ్మం అభ్యర్థి విషయంలో మాత్రం అధిష్టానం ఇంకా ఎటూ తేల్చడం లేదు. కాంగ్రెస్ పార్టీలో మంచి డిమాండ్ ఉన్న స్థానం కూడా ఖమ్మం కావడంతో అధిష్టానం దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును పార్టీలోకి తీసుకుని పోటీ చేయించాలనుకున్న కాంగ్రెస్ కు ఆయన కూడా హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు బలమైన అభ్యర్థి అన్వేషణలో పడింది హస్తం పార్టీ. ప్రస్తుతం అక్కడి నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, ప్రముఖ గ్రానైట్ వ్యాపారి రవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే రేణుకా చౌదరి పేరును రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆమె అదే జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత టార్గెట్ గా విమర్శలు గుప్పించడం కారణంగా సదరు నేత ఆమె అభ్యర్థిత్వానికి అడ్డు చెప్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నేతనే ఆమెకు ప్రత్యామ్నాయంగా సీనియర్ నేత విహెచ్ ను పోటీ చేయాలంటూ ప్రోత్సహించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మొదట పోటీకి ఆసక్తి చూపిన విహెచ్ అనంతరం మనసు మార్చుకున్నట్లు చెప్తున్నారు. దీంతో గత ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన గాయత్రి రవి పేరును ఆ జిల్లాకు చెందిన నాయకులు సూచిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ఇక అదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారైతే వారి క్యాండిడేట్ ను బట్టి తాము దీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు హస్తం పార్టీలో ఆసక్తికరంగా మారింది.